ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కొంచెం 18 ప్లస్ అయితే ఉంటుంది తెలుగులో ఏమీ ఉండదు మొత్తం హిందీలోనే ఉంటుందన్నమాట సో ఒకవేళ చూస్తున్నట్లయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి సో అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దానికన్నా ముందు ఈ వీడియోకి అయితే నేను 1 లక్ లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను సో కంప్లీట్ చేయాలి ప్రతి వారు లైక్ చేయాలి ఎందుకంటే ఈ వీడియో అయితే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట సో మామూలుగా ఉండదు సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఓకే మనమైతే క్లాస్ స్క్వాడ్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట సో ఇప్పుడైతే మీరు నూప్ ర్యాంక్ అయితే చూడబోతున్నారు మన అకౌంట్ కి అయితే సో వీ బ్యాడ్జ్ ఉంటుంది కాబట్టి మన బ్రదర్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాం సో ఇప్పుడైతే పర్లేదు కదా మనమైతే నూప్ ర్యాంక్ చేసుకోవచ్చు మళ్ళీ వీ బ్యాడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళు తెలిసిపోతుంది మనం ర్యాంక్ చేస్తున్నాం మన యూట్యూబర్ అని తెలిసిపోతుంది కాబట్టి అందుకే మన బ్రదర్ అకౌంట్ వచ్చేసి లాగిన్ చేసాం అన్నమాట అనుకున్నట్టుగానే ర్యాండమ్ గా గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత ర్యాండమ్ ప్లేయర్స్ వచ్చారు సో తెలుగులో వస్తే బాగుంది అనుకున్నాను కానీ ఎంత ట్రై చేసినా తెలుగులో అయితే రాలేదన్నమాట సో హిందీ వాళ్ళు అయితే తగులుతున్నారు సో అందులోనే మనకైతే ఒకటి తగిలాడు అనమాట వాడైతే నాన్ స్టాప్ గా బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు తెలుగులో కాదులండి హిందీలో సో మీకైతే హిందీ అర్థం కాకపోయినా మ్యాక్స్ హిందీలో బూతులన్నీ అర్థమైపోతాయి నాకు తెలుసు ఎందుకంటే కొన్ని కొన్ని మనం కూడా వాడుతూ ఉంటాం కాబట్టి సో వాడు ఎంత దారుణంగా తిడుతున్నాడు అంటే ఒక ప్లేయర్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనేది లేదనమాట అక్కడ తిడుతున్నాడు ఎవడా అని అనుకోవచ్చు మీరైతే అక్కడ పవన్ పహాడి అని కనబడుతున్నారు చూసారా నెంబర్ 4 ఆడిన అనమాట నాన్ స్టాప్ గా తిడుతూనే ఉన్నాడు మైక్ ఆన్ చేసి బడా 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 తిడుతూనే ఉన్నాడు సో చూసుకోవచ్చు అక్కడ హైపర్ 100 కన్నా ఇంకో అతను ఉన్నాడు కదా వీళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్ అనమాట సో నేను అండ్ అలాగే ఇంకో అతను ఉన్నారు చూసారా పీడీ గేమర్స్ అని ఎవరు ఉన్నారు అతను నేను వచ్చేసి వీళ్ళిద్దరికి ర్యాండమ్ అనమాట సో అతను వేరే అతను నేను కూడా వేరే అతను మా ఇద్దరికి ర్యాండమ్ గా వీళ్ళిద్దరు తగిలారు అనమాట సో ఇలా తగిలిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అయితే ఘోరంగా తిట్టాడు పీడీ గేమర్స్ అన్నోండి ఎలా తిట్టాడు చూడండి यार किल चुराने में लगा बड़ा है भोसड़ी का यार अच्छा खासा डैमेज दिया था बैंक 110 के हेडशॉट के बाद बैंक कितने डैमेज करेगा बैंक ये क्या कर रहा है तेरे बंदे अरे इसकी बहन की जो तरह में डबल किल मैंने कहा तो किल कर रहा है मादर चोरी यार कते भोसड़ी का नहीं तो इस मादर चोद को क्या माचुदरी है बहन के लोड़े की సో ఒకటి మనం నూప్ ర్యాంక్ చేస్తున్నాం కాబట్టి మనల్ని వాడు ఏమనుకున్నా పర్లేదు ఎందుకంటే మనం చేస్తుంది నూప్ ర్యాంక్ కదా వాడికి టీమ్ సపోర్ట్ లేకపోతే సో తిట్టినా తిడతాడు ఏమన్నా చేస్తాడు బట్ అతను ఏం చేశాడు సో నెంబర్ 2 అతను ఏం చేయలేదు కదా అతను బాగానే ఆడుతున్నాడు కదా కానీ అతను తిడుతున్నాడు అనమాట నాన్ స్టాప్ గా ఒకసారి మీరు ఇప్పుడు కొంచెం వినండి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఓకే ఉండ్రబాయ్ వాడిని అపోనెంట్ కదా అపోనెంట్ అంతగా లాల్ ఎమోట్ వేస్తున్నా కనీసం నీ రక్తం మరగలేదురా కనీసం వాడిని తిట్టనే తిట్టలేదు అనమాట కానీ టీమ్మేట్ అయితే నాన్ స్టాప్ గా బడా బడా తిడుతున్నాడు సో చూడండి ఇదనమాట టీమ్మేట్ పోను తెలిసినోడైతే పర్లేదు తెలియదు ర్యాండమ్ గా వచ్చిన అతను సో అతను ఎవరో ఏంటో తెలియదు వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడో పెట్టుకోలేదో బయటన వాళ్ళ పక్కన ఫ్యామిలీ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు వాడిని అంత ఘోరంగా తిడుతున్నాడు అనమాట సో ఏంటో మరి అబ్బే క్యా సడ్సడ్ సడ్సడ్ కే హెడ్ షాట్ పడే యార్ ఇస్ మదర్ తో మరా క్యూ నీ బెహన్ గాల వాడా యో ఏక నంబర్ ఆ గో జల్దీ భాయ్ క్రిమినల్ బుక్ యా యార్ బాత్ కర్ భాయ్ అబ్బే గాండు ఆదమీ यार क्या भड़वा है रे फर्स्ट ब्लड डबल किल ट्रिपल किल చూడండి అవతల అపోనెంట్ అంత ఎమోట్ లేతున్నా వీడు కనీసం ఏం అనట్లా చూడండి ఎంత ఘోరం అన్నమాట సో మనమైతే నూప్ ప్రాంక్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ పడుకుని పోయాను బట్ ఎవరు చూడలేదు ఇది కొంచెం ఫన్నీగా అనిపించిందని పెట్టాను అనమాట సో మన టీమ్మేట్ లో ఎవరు లేరు నేను కూడా నూప్ ప్రాంక్ చేస్తున్నాను కాబట్టి ఎవరిని కొట్టట్లేదు అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా హైపర్ 100 కి అని సో అతనైతే మాత్రం ఏం అనట్లా వీడంత తిడుతూ వాడికి చెప్తున్నా వాడేమో అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట సో అదే నాకు చాలా నచ్చింది సో చూసుకున్నట్లయితే వీడు చాలా బాగానే ఆడుతున్నాడు సో నెంబర్ 3 వచ్చేసి వాళ్ళ టీమ్మేట్ ఇంకా వీళ్ళైతే నన్ను ఎవరు చూడలేదు చూడండి అసలు इसको मार भी नहीं रहे यार वो नीचे लेटा पड़ा है बहन चोद सो वाले इनका छोड़ ले दो मंदर गन ना बाग ना बट गन ले दो प्लैंक चेस्ट ना काबटी सो चोदो एन जरूरत ना नदी वही चैट दम वील इनका छोड़ ले दा सो మనడు ఒక్కడే పోరాడుతున్నాడు అక్కడైతే ఈ రెడ్డదే వచ్చేస్తున్నాడే చూసిందండి కొంబ తీసి చూసేసింది కొట్టేసింది సో డౌన్ అయిపోయాను అన్నమాట ఇంకేం చేస్తాం
ఏం చేయలేదు. సో ఫైనల్లీ ఎలాగోలాగా మనోళ్ళు అయితే బూయా మెల్లగా లాగేశారు. సో బూయా కొట్టిన తర్వాత సో అంతా చూపించలేకపోయాను ఎందుకంటే వీడియో ఫుల్గా లెంత్ అవుతుంది కాబట్టి. కానీ మన పీడి గేమర్స్ అయితే మాత్రం ఘోరంగా తిట్టాడు పవన్ అనే అతను. సో వీడు ఎందుకంత తిడుతున్నాడు, వాడికి ఎందుకంత గర్వం కూడా నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను, నేను తిరిగి అని తిట్టాలని కాదు, ఏంటంటే వాడితో 1v1 ఆడేసి అని కొట్టాలనుకున్నాను 0/7. కొట్టేసి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇతంది ఒరిజినల్ ఐడి 75 లెవెల్ అని చెప్పాడు. ఎంత లెవెల్ అయినా మనకు అనవసరం. సో నేనైతే డైరెక్ట్ గా రూమ్ అడిగాను అనమాట. సో రూమ్ అడిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా మంచి ఏమనలేదు, చాలా బాగా ఆడాడు కూడా. సో చాలా ఎక్కువ కిల్స్ కూడా కొట్టాడు. బట్ వీడికి ఎందుకంత పవర్స్ నాకు అర్థం కావట్లేదు. నేనేం ఫిక్స్ అయ్యానంటే వీడిని స్పెక్టేటింగ్ లో పెట్టి, సారీ వీడిని కాదు, సో అతన్ని హైపర్ అండర్ ఉన్నాడు కదా, అతను అయితే స్పెక్టేటింగ్ లో పెట్టి మన పవన్ తో అయితే 1v1 ఆడదాం అనుకున్నాను. పవన్ కి అయితే పుచ్చిపళ్ళు రాలిపోయేలా కొట్టాలని చూశాను, మామూలుగా ఉండకూడదు. సో మనమైతే తర్వాత రూమ్ క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మనడు కూడా చాలా ఎక్కువగానే మాట్లాడాడు. 70 లెవెల్ గా వందా శరం నీ ఆర్య బౌచడి వాళ్ళే కోకి బెంచ్ చలేగా ఛాలెంజ్ కర్ రహా హై హమ్ జాంతే థే నా యహీ కరేగా బక్సర్ ది పహలే యహాన్ పే ఆకే ఉబడా ఉబడా హమ్ లోగ్ కహెంగే ఆఫ్టర్ స్కోర్ తో బనాయేగా హా బనా లో ఫుల్ మాదర్ చూస్తే దేఖియే సో దేఖ హా ఠీక్ హై భాయ్ హమ్సే కదో హైపర్ సే నవే తో మన పవన్ అయితే పౌరుషంగా అన్నాడు అనమాట, క్రియేట్ చేసి చూసుకుందాం అన్నమాట. సో మనం అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అన్ని నార్మల్ గానే 13 రౌండ్స్ అయితే పెట్టేశాను. సో 1500 కాయిన్స్ లిమిటెడ్ ఏమో నో రూమ్ అయితే క్రియేట్ చేసి, సో అతను కూడా యాడ్ చేసి, వాళ్ళ ఫ్రెండ్ కూడా యాడ్ చేసి, అని అయితే స్పెక్టేటింగ్ లో పెట్టేసి రూమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరగబోతుందో చూద్దాం. సో ఫైనల్లీ నేను ఫిక్స్ అయింది ఏంటంటే వీడితో 1v1 ఆడేసి, సో ఎలాగ ఆడుతున్నాం కదా, ఆడుతున్న తర్వాత వాడిని కొట్టిన తర్వాత నాన్ స్టాప్ గా లాలీ మోడ్ లో కొడతాను, ఎక్కడైతే నన్ను ఎవరు ఆపకండి. సో మామూలుగా కొట్టకూడదు, వాళ్ళ ఫ్రెండ్ కూడా చూసి నవ్వుకోవాలన్నమాట వీడిని చూసి, ఎందుకంటే మామూలుగా మాట్లాడట్లా కదా. సో దానికి మొత్తం బుద్ధి చెప్పాలంటే వీడికి అలాగే నాన్ స్టాప్ గా లాలీ మోడ్లు కొట్టాలి, దెబ్బకి కుల్లి కుల్లి చచ్చిపోవాలన్నమాట వీడైతే. సో మనడైతే ఫుల్ గా డామేజ్ ఇచ్చాడు, మన 2 మెడికిట్లు కూడా అయిపోయి, మనం అయితే 1 ట్యాప్ ఆడుతున్నాం కాబట్టి హెడ్ షాట్ కొట్టడానికి చూస్తున్నాం. నికల్ లౌడే పైలి ఫుర్సత్ మే నికల్. సో మొదటి రౌండ్ అయితే హెడ్ షాట్ తో ఫినిష్ చేసాం అన్నమాట. నాన్ స్టాప్ గా మనం అనుకున్నట్టుగానే లాలీ మోడ్లు అయితే కొడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి అన్న. సో ఈ వీడియో అయితే అందరికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మొదటి రౌండ్ లో కొట్టిన దెబ్బకి మనకైతే కళ్ళు బెంబేలు ఎక్కిపోయి ఉంటాయి. సో వచ్చబోసినట్టుగా ఉన్నాడు, పైకి అయితే రాలేదు, కిందనే ఉన్నాడు అనమాట. సో మనడికి ఇవ్వాల్సిన దెబ్బ అయితే ఇచ్చేద్దామని నేనైతే ఫిక్స్ అయినా అనమాట. సో మనడైతే బయటికి రావట్లేదు, బయటకు వస్తే ఇవ్వాల్సిన మడత కాదు అయితే మనం ఇచ్చేస్తాం కదా. వచ్చాడు వచ్చాడు పడ్డాడు, కోయి జరూరత్ నే హిందుస్తాన్ కో తేరీ పైలి ఫుర్సత్ మే భోసడి కే నికల్ సమ్జా ఖాతా ఇదర్ కా గాతా ఉదర్ కా మాదర్ చోద్. అసలు 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 తప్పులేదు, అసలు తప్పులేదు, నెంతనే తప్పులేదు అనమాట. సో నాన్ స్టాప్ గా లాలీ మోడ్లు కొడుతున్నాను, వాడికైతే లోపల రక్తం సలసల మరిగిపోతుంటుంది, వాళ్ళని వాడు తిట్టుకుంటున్నాడు, ఏమో ఆ తిట్లని నీకే తగులు తెలియాలి రే, బాధపడదు. సో ఇప్పుడైతే మనం వాడికైతే ఫుల్ గా డామేజ్ అయితే ఇచ్చాం అనమాట. సో వాడైతే వాడు యార్ వాడు కూడా గట్టిగా డామేజ్ ఇచ్చాడు, వాడికి నేను ఛాన్స్ ఇస్తున్నాను, ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదు. సో వాడైతే ఇంకా గ్లోవల్ వెనక్కి ఉన్నాడు అనమాట, మనకైతే మోకో ఉంది, వీడు ఎక్కడున్నాడో కనబడట్లేదు. సో ఈ సైడ్ వచ్చాడో ఏంటి, ఇగోండి ఎక్కడ ఉన్నాడు అనమాట దీని కింద. సో వీడికైతే లైట్ గా డామేజ్ అయితే పడింది. సో M1887 కొంచెం రీకాల్ అవుతుంది, బట్ ఫైనల్ కొట్టేసాం. సో మనం అయితే 3 రౌండ్స్ ని విజయవంతంగా కొట్టేసాం. 3x0 ఏంటి, 7x0 వరకు వీడికి నాన్ స్టాప్ గా చుక్కలే కనబడతాయి అనమాట. సో తర్వాత క్లాక్ టవర్ అయితే వచ్చింది, మనం అయితే ఎమోట్ లేస్తున్నాం, వీడైతే ఊకం వేసుకుని కొట్టడానికి చూస్తున్నాడు. సో వాల్ వేసుకున్నాడు, మనం కూడా వీడికైతే 1 ట్యాప్ ట్రై చేసాం బట్ మిస్ అయింది. ఈసారి మిస్ అవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, వీడైతే పైకి రావడానికి చూస్తున్నాడు, దీని పైకి ఎక్కినాడు అనమాట. సో మనం ఈ సైడ్ నుంచి వెళ్ళి కొడదాం. సో వీడికైతే 1 ట్యాప్ ఎలాగైనా కనెక్ట్ చేయాలి, అరే యార్ కిందన అయితే పడిపోయాయి అనమాట. సో వీడు కూడా కిందన పడ్డాడు. సో మనమైతే ప్యూర్ గా రెడ్ కలర్ లో హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. సో 4-0. సో నాన్ స్టాప్ గా చొక్కలే కనబడతాయి అనమాట, ఎమోట్లు వేసే సమయం ఇదే, నాన్ స్టాప్ గా కొడుతూనే ఉండాలి మనం. సో ఎందుకంటే మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, నేను కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, సో అతను కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఇందాక పాపం బాధపడ్డాడు కదా పీడి గేమర్, సో అతను కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలని విధంగా చేస్తున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. వీడైతే ఎక్కడ కనబడలేదు అనమాట, ఎక్కడైతే వాల్ వేసాడు. సో ఫైనల్లీ వీడైతే ఇక్కడ ఉన్నాడని మనకైతే అర్థమైంది. సో హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. సో 5-0. సో 5-0 వీడికైతే ఇక నాన్ స్టాప్ గా ఎమోట్లు అయితే కొట్టాలి. ఇందాక ఎన్ని మాట్లాడారా రే, మామూలుగా అనలేదు అనమాట, ఆ మాటలన్నీ గుర్తుకొస్తుంటే ఇది ఇంకా చాలు అనిపిస్తుంది అనమాట. సో చాలు ఏంటి, 0/7 కొట్టిన తర్వాత వాడు పరమే పోతుందని నేను ఫిక్స్ అయిపోయాను. సో వాడికైతే మనం 94 హెడ్ అయితే కొట్టాం అనమాట. సో ఫైనల్లీ 6-0 అనమాట. సో కట్లిస్ట్ వల్ల లాస్ట్ ఫైట్ అయితే జరగబోతుంది, మ్యాచ్ పాయింట్ అనమాట.
ఇది మరి చుక్కలేనన్నమాట. ఇప్పటికే వాడు పరువు మొత్తం పోయి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ అంతా చూసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మ్యాచ్ అయితే మీకు ఫుల్ గా చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాక్టివేట్ చేయండి, ఎందుకంటే ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ వెళ్ళిపోతున్నారు అనమాట. చూస్తున్నారు, వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొడుతున్నా కదా హెడ్ షాట్లు, అలాగే కొట్టేయండి సరేనా. సో వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నవ్వుకుంటారు కొంచెం. సో అదనమాట 6-0. ఫైనల్లీ వీడితో అయితే 7-0 తో సమాప్తం చేయడానికి మనమైతే రెడీగా ఉన్నాం. అనుకునే లోపు మనకు కాల్ వచ్చింది, కాల్ వచ్చి కట్ చేసిన తర్వాత సో మనకైతే వీడియో ఆగింది అనమాట. సో వీడియో ఆగి మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను. రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాడైతే కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు కొంచెం చాలా ఎక్కువగానే ఇచ్చాడు బాడీ డ్యామేజ్ అయితే. సో నేనైతే ఎమోట్ లేస్తూనే ఉన్నాడు, వాడైతే వస్తున్నాడు అనమాట షార్ట్ రేంజ్ కి. సో ఈసారి అయితే ఆవేశం మీద వస్తున్నాడు. సో ఈ టైంలోనే మనకైతే పైనుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో ఇందాక రికార్డ్ చేసింది, సో సేవ్ అయింది కదా, అది నోటిఫికేషన్ వచ్చింది. అది రావడం వల్ల ముందే ముందు అర్థం కాలేదు, మళ్ళీ లో బ్యాటరీ ఏంట్రా ఇది, అరే యార్ అన్ని ఒకసారి వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సో మనం ఎలాగైనా న్యాయమే గెలుస్తుంది అనమాట, న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా. న్యాయం ఎలా గెలుస్తుంది అంటే 7-0 గెలుస్తుంది, అర్థమైందా. సో 7-0 వీడు ఎక్కడున్నాడు, ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు, ఇంతవరకు తరిమాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కనబడట్లేదే, ఎక్కడికి వెళ్ళిపోయారే, జనజీవన స్రవంతిలో కలిసిపోయావేంటి. సో వీడి దగ్గర ఎక్కడ అడ్రస్ లేనట్టుగా ఉన్నాడు, ఏ సైడ్ అగోండి అగోండి, అమ్మ బాబోయ్ దాగున్నాడు రే, వీడు దాగున్నాడు. సో వాడికైతే ప్లెయిన్ గా 2 హెడ్ షాట్లు అయితే కొట్టడం అయితే జరిగింది అనమాట. సో వాడికి ఫుల్ గా డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఎప్పుడైతే మనం ఎక్కుపోవాలన్నమాట, తగ్గేదే లేదు, ఇంకొక బుల్లెట్ అయితే తగిలేస్తుంది వాడికి, తగిలితే పడిపోతాడు. సో ఎగురుతున్నాడు, మామూలుగా ఎగరట్లేదు అనమాట. ఏంట్రా నీ ఓల్డ్ ఐడి 75 లెవెల్, 75 లెవెల్ అయితే ఏటి, 80 లెవెల్ అయితే ఏటి. నికల్ లౌడే పైలీ ఫుర్సత్ మే నికల్, కోయి జరూరత్ నహీ హిందుస్తాన్ కో తేరీ, పైలీ ఫుర్సత్ మే భోసడీ కే నికల్, సమ్జా ఖాతా ఇదర్ కా గాతా ఉదర్ కా మాదర్ చోత్. సో ఫైనల్లీ మనమైతే 7-0 అయితే ముగించేస్తాం అనమాట. సో వాడికైతే ఫుల్ గా మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది అనమాట, మన లాల్ ఎమోట్ లేయడం, దాంతోపాటు 7-0 కొట్టడం, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్ స్పెక్టేటింగ్ లో ఉండడం. సో వాడికైతే పిచ్చి ఎక్కిపోయి ఉంటుంది. సో ఫైనల్లీ మనం అనుకునే సాధించాం అనమాట. సో వీడియో వచ్చేసి నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే, సో మీకు కూడా అనిపించే ఉంటుంది, ఎందుకంటే వాడు అంతగా తిరుగుతున్నా మనం రెస్పాండ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. సో నాకు కూడా పెట్టాలనిపించింది, బట్ 18+ వీడియో కాబట్టి మన తెలుగు కాదు కదా, హిందీయే కదా అనేసి పెట్టేశాను అనమాట. సో చూసుకున్నట్లయితే బూయా కొట్టేశాం. వాడు 7-0 తో ఓడిపోయినా వాడు ఒప్పుకోడు, ఎందుకంటే వాడికి వచ్చిన మీద బూతులు కాబట్టి బూతులే వచ్చిన మాట, వాడు గేమ్ రాదు కానీ బూతులు చాలా వచ్చి కాబట్టి బూతులు తిడుతున్నాడు. సో ఫైనల్లీ మనోడు సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నాను బ్రో, ఈ వీడియో నీకోసమే బ్రో, నువ్వు సాటిస్ఫై అవుతావు అనుకుంటున్నాను, నేను తిట్టినందుకు నేను పగ తీర్చుకున్నాను. సో ఇక బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.